ఇప్పుడు హలో ఒక నిమిషం ఇప్పుడు మన మధ్య మాజీ శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు ఉన్నారు వారు కూడా సందేశం ఇస్తారు కెమెరా ఊరిచే అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతుహు मोहतरम बुजुर्गों दोस्तों थोड़ा का खामोशी अख्तियार करे तो जो भी हमें बोल रहे हैं आपको समझ में आता और प्रेस में बाहर वाले भी उसमें पढ़ने का वास्ते मालूम कर लेने वास्ते मौका रहता। सोदर लारा కొద్దిగ నిశ్శబ్దంగా పాటించండి। సభా అధ్యక్షులు ముస్తాక్ మౌలానా గారు పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన పాత్రులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న राष्ट्र पार्टी अध्यक्षुलु अच्चम नायडु गारिकि सोदरुलु एंडंडी फारूक गारिकि वेदिक मीद उन्न मैनारिटी अधिरथ महारथुलंदरिकि कूडा अंदरिकि इस्लामिक धर्म प्रकारंगा अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहु। बहुत खुशी की बात है, చాలా సంతోషించదగిన విషయం, మైనారిటీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, అండగా ఉంటారు। రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలలో మైనారిటీల ఓట్ల సహకారంతో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లు నెగ్గించుకొని మళ్ళీ అధికారంలో ఇన్షాల్లా రావటం ఖాయం విషయం ఈనాడు రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇంత పెద్ద ఎత్తున ఇంత ఉత్సాహంతో ఇంత ఆనందంతో మేము వెంట ఉన్నాము। సార్ చంద్రబాబు నాయుడు గారు మైనారిటీల మీద వెంట ఉన్నారు। ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున తెలుసు, 40 సంవత్సరాలుగా చూస్తున్నా, కొందరు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న మైనారిటీ నాయకులు ఉన్నారు, కొందరు 35 సంవత్సరాలు 30 సంవత్సరాలు కనీసం 10 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణంగా భావిస్తూ తెలుగుదేశం పార్టీ పటిష్ట కోసం కృషి చేసే నాయకులు ఉన్నారు। కాబట్టి మీ అండతో మీ సహకారంతో ఎక్కడైతే రాష్ట్రంలో 60 నియోజకవర్గాలలో ముస్లిం ఓట్లు గెలుపు ఓటల మీద ప్రభావం చూపే పరిస్థితి ఉంది, ఈనాడు రాష్ట్రంలో ఆ వర్గం ఈ వర్గం ఆకులు ఈ కులు ఆ ప్రాంతం ఈ ప్రాంతాన్ని లేకుండా అందరూ కూడా అయ్యో ఎంత పని చేశామే రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలో నడిపే వ్యక్తి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నడుం బిగించిన వ్యక్తి మా జీవితాలలో ఉపాధి కల్పించడానికి మా ఆర్థిక వికాసానికి కృషి చేస్తున్న వ్యక్తి అనవసరంగా మీరు ఓడగొట్టావే ఒక్క ఛాన్స్ అని చెప్పి మమ్మల్ని చేతుల మీద మరి తలల మీద నిమురుతూ మమ్మల్ని భద్రపెట్టి ఈనాడు మా అభివృద్ధికి మన భవిష్యత్తుకి తిలోదకాలు చుట్టిన ఈ వైఎస్ఆర్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా అధికారంలో కొనసాగడానికి వీల్లేదు అనే వారిలో ముస్లింలు కూడా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। సోదరులారా, తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ। నేను ఎన్టీ రామారావు గారితో 1982 నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను। ఆనాడు హైదరాబాద్ నగరంలో తెలుగుదేశం పార్టీ రాకమునుపు ప్రతి రెండు మూడు
మత ఘర్షణలు జరిగాయి కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ మత ఘర్షణలు చేస్తున్న రౌడీలని పోలీస్ స్టేషన్ లో పిలిచి వాళ్ళకి బడిత పూజ చేసి హైదరాబాద్ నుంచి బహిష్కరించిన తర్వాత అక్కడ హైదరాబాద్ లో ముస్లిం హిందూ సోదరులు సఖ్యతగా సమైక్యంగా మెలగగలిగారు ఆనాటి నుండి ఈనాటి వరకు హైదరాబాద్ లో మత సామరస్యం ఉందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి విషయాన్ని కూడా సందర్భంగా అనుస్తున్నా అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఒక సందర్భంలో అడిగారు ఆనాడు నేనున్నాను ఎస్సీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది బీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది ఎస్టీలకు ఉంది మహిళలకు ఉంది అందరికీ ఆర్థిక పరమైన సహకారం అందించే కార్పొరేషన్ ఉన్నప్పుడు మైనార్టీల కోసం ముస్లింల కోసం పేదరికంలో మగ్గే ముస్లింల కోసం ఒక కార్పొరేషన్ ఎందుకు పెట్టలేదు అని ఆలోచన చేసి ఆనాడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్ర మొట్టమొదటిసారిగా 1985లో మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని స్థాపించిన ఘనత కూడా పేదరికంలో ఉన్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సహకారం అందించే నిమిత్తం ఆర్థిక సంస్థని స్థాపించిన ఘనత కూడా ఆనాడు ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం పార్టీకి దక్కిందనే విషయాన్ని కూడా ఇస్తున్నా పనిచేస్తున్నా. ఏదైతే అన్నగారు లౌకికవాదాన్ని మత సామరస్యాన్ని చేశారో దాన్ని 10 అడుగులు ముందుకు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా హిందూ ముస్లింలలో మత సామరస్యానికి దోహదపడే అంశాలను ఎక్కడ కూడా చూడలేదు. ఒక సందర్భంగా నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను, ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు గారితో సుమారుగా 35 సంవత్సరాలుగా సాన్నిహిత్యంగా ఉన్నాను. ఎప్పుడు కూడా ముస్లిం ఎడల ఎవరైనా పొరపాటుగా మాట్లాడితే నివారించేవారు. వాళ్ళు పేదరికంలో ఉన్న మాట మీద నిలబడే వాళ్ళు, వాళ్ళని సాధ్యమైనంత వరకు సహకరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళు వెంటబట్టుకుని తీసుకుపోవాలి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా సంక్షేమ రంగాల్లో వాళ్ళు ప్రోత్సహించాలని త్రికల శుద్ధిగా నమ్మి దాన్ని ఆచరించిన మనిషి ఎవరైనా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. 1 కోటి రూపాయలతో ప్రారంభమైన రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ని 800 కోట్ల రూపాయలు 2019లో 800 కోట్ల రూపాయలు కేటాయించి మైనార్టీలకు 50% సబ్సిడీతో డైరెక్ట్ గా రుణాలు అందించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కిందనే విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. సోదరులారా, మనకి ప్రాణ మసీదు భారతదేశంలో ఎక్కడైనా చూడండి, ఏ రాష్ట్రంలోనే చూడండి, ఏ ప్రభుత్వం కూడా మసీదు కట్టలేదు. ఈరోజు మైనార్టీల ఛాంపియన్ గా చెప్పుకునే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఒక్క మసీదుకి సున్నా వేయించుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 7500 మసీదులు నిర్మించుకోవడానికి 50 వేల నుంచి సుమారుగా 7 లక్షలు 8 లక్షలు 10 లక్షల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగింది తప్ప వేరే చోట ఎక్కడా జరగలేదనే విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. రంజాన్ వచ్చిందంటే మసీదులకు సున్నా వేయించుకోవడానికి, పెయింట్స్ వేయించుకోవడానికి అన్ని మసీదులకు కూడా యూనిఫార్మేటిక్ గా 50 వేల రూపాయలు గ్రాంట్ ఇచ్చేవారు. ఈనాడు ఏదైతే ఇమాం మోజన్ ఉన్నారో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసిన విధానం, పేదవారు పాపం మసీదులు ఇమామ చేసుకుంటుంటారు, మోజన్గా ఉంటారు, వాళ్ళు ప్రభుత్వం సహకారం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుని 5000 3000 రూపాయలు మన ప్రభుత్వంలో వస్తే దాన్ని పెంచాలని కూడా నిర్ణయంలో ఉన్నారు. ఆ రకంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇమాములకి మౌజులకి మరి వేతనాలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగిందనే విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తున్నా. సోదరులారా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకి కమ్యూనిటీ హాళ్లు షాదీ ఖానాలు ఎవరు ఇవ్వలేదు. రోడ్డు మీద పెళ్లి చేసుకునే వాళ్ళు పైన మరి ఏదైతే షామియానా వేసుకుని చేసుకునే వాళ్ళు, ఎందుకంటే ముస్లింలు మటన్ తింటారు బిర్యానీ తింటారని చాలా ఫంక్షన్స్ హాల్ ఇచ్చేవారు కాదు. ఆ విషయాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు
రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రం అన్ని కలిపి 450 షాదీఖానాలు కట్టడం కాదు, 1 కోటి రూపాయల నుండి 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు ఒక్కొక్క షాదీఖానాకి. అంతేకాకుండా విలువైన మున్సిపాలిటీ స్థలం, విలువైన ప్రభుత్వ స్థలాన్ని 6 ఎకరాలు 500 గజాలకు తక్కువ కాకుండా ఒక్కొక్క షాదీఖానాకి ఇచ్చి ఈనాడు గర్వంగా గౌరవంగా మన ఆచార వ్యవహారాలు పెళ్లిళ్లు చేసుకునే అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందనే విషయాన్ని మనవి చేస్తున్నా. దులహన్ పథకం ఈనాడు నుంచి గుర్తు పెట్టుకోవాలి. దులహన్ పథకం ముస్లింలు పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారని చంద్రబాబు నాయుడు గారు 50,000 దులహన్ పథకం ద్వారా ఇచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. కాబట్టి సోదరులారా, మైనార్టీలకు ఆత్మ బంధువు ఎవరైనా ఉన్నారంటే, మైనార్టీలని ప్రోత్సహించాలని చిత్తశుద్ధితో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, మానాన్ని ప్రాణాన్ని గౌరవాన్ని మతాచారాల్ని మరి ప్రోత్సహించే రకంగా కృషి చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు అంటున్నాం, ఆయన చారణం బాబు అని కూడా ఇస్తున్నాం మనం చేస్తున్నాం. ముస్లింల ఆత్మ బంధువు, ముస్లింల కొరకు దేనికైనా తెగించే వ్యక్తి. రాజకీయ కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ముస్లింలకి బడ్జెట్ లో గాని మత సంరక్షణలో గాని వారిని ప్రోత్సహించడంలో గాని రాబోయే రోజుల్లో కూడా ముస్లింలని రేపు రాజకీయంగా కూడా ప్రోత్సహిస్తారు. గతంలో ఎమ్మెల్యేలు దగ్గరప్పుడు ఆయన పెద్ద నిర్ణయం తీసుకున్నారు, మీరందరూ గుర్తు చేస్తున్నా, తెలియని విషయాలు కాదు కానీ మంచిని ఒకసారి మర్చిపోతుంటాం. మంత్రి ఎవరైన పదవుల్లో మంత్రి ఎవరైన ఉద్దేశంతో అనంతపూర్ జడ్పీ చైర్మన్ చమన్ గారికి ఇచ్చారు. అదే రకంగా గుంటూరు జడ్పీ చైర్మన్ ఒక ముస్లిం మహిళ మరి జానీమోహన్ గారికి ఇచ్చారు. రెండు కూడా మంత్రి పదవులతో సమానమైన హోదా కలిగిన పనులు ఇచ్చి ఆ కొరతను దూరం చేశారు. ఏనూరు చైర్మన్ కూడా మేయర్ కూడా నూర్జహాన్ కి ఇచ్చారు, 3 పదవులు ఇచ్చారు. అవకాశం వచ్చిన వెంటనే నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఫారూక్ గారికి మంత్రి ఇచ్చారు, చాన్ బాషా గారికి గవర్నమెంట్ విప్ ఇచ్చారు. ఆ రకంగా ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా రాజకీయంగా మనల్ని ప్రోత్సహించడానికి తపన పడే వ్యక్తి, మైనార్టీలు కూడా మెజారిటీలతో సమానంగా అభివృద్ధి సామాజిక రాజకీయ విద్యాపరంగా ప్రోత్సహించాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఓటు, రేపు ఆయన గెలవటం, ఆయన ముఖ్యమంత్రి కావటం రాష్ట్ర భవిష్యత్తుకే కాదు మైనార్టీల భవిష్యత్తుకు ఒక బంగారు బాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఎవరైతే ఇక్కడ నాయకులు వచ్చారో మన కార్యక్రమాలు రూపొందించుకుందాం. గ్రామాల వారీగా, పట్టణాల వారీగా, పార్లమెంట్ వారీగా, జిల్లా వారీగా కార్యక్రమాలు నిర్వహిద్దాం. ముస్లిం సోదరులు కలుద్దాం, వాళ్ళకి నచ్చ చెబుదాం, వాళ్ళ సహకారం పొందుదాం. రేపు 60 నియోజకవర్గాల్లో మైనార్టీలు ఓట్లున్న నియోజకవర్గాల్లో గంపగుప్తంగా మైనార్టీలు ముస్లింలు తెలుగుదేశం పార్టీకి ఓటేసే రకంగా ఈనాడు మీరు ప్రతిజ్ఞ చేస్తుంది పదవి కోసం ప్రతిజ్ఞ కాదు. ఇది రేపు ఎన్నికలలో